దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. గతించిన కాలమందు ఘనులైన వారందరూ మన కళ్ళ ముందే గతించిపోతూ ఉండగా, ఎన్నతగని వారమైనను మనలను కనికరించి మన దినములను పొడిగించి మరొక నూతన నెలలోనికి తన ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు మనందరినీ నడిపించారు. ఈ నెల ప్రారంభ రోజు మొదలుకుని ఈ నెలంతయు కూడా ప్రభువు సన్నిధి మనకు తోడుగా వచ్చి మన పనులన్నిటినీ సఫలపరచి ఏ కీడు మన దరి చేరనీయకుండా కృపా క్షేమ సమాధానములతో ఆయన మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 6వ కీర్తన 9వ చరణము. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడైన దేవునికి, మన కార్యములను సఫలపరచగలిగిన దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన విన్నపములన్నిటినీ ఆలకించి మన ప్రార్థనలన్నిటినీ అంగీకరించి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనమున్న దీనస్థితిలో నుంచి మనలను విడిపించి రక్షిస్తారు. ఆయన యొద్దకు వచ్చి ఆయన శరణుజొచ్చిన వారిని అందరినీ ఆయన ఎంత మాత్రమును నిర్లక్ష్యపరచరు. మనము యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయాలో మనకైతే తెలియదు, గాని మన బలహీనతను ఎరిగిన దేవుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మదేవుడు తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చుండి తానే మన పక్షముగా విజ్ఞాపనమును చేస్తున్నారు. ప్రార్థనలను ఆలకించువాడైన మన పరమ తండ్రి నేడు మన విన్నపములన్నిటినీ ఆలకించాలంటే మొదటిగా మనమాయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను చేస్తూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుడు పాపుల మనవులను ఆలకించడు. 2వదిగా ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా దేవుని యొద్దకు వచ్చి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా నడుచుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రభు, నీ ప్రేమ కలిగిన ఘనమైన నామమును బట్టి కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామేసయ్య. మా విన్నపములన్నిటినీ ఆలకిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.